నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను స్వప్న. ప్రపంచం ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15 కోట్ల 50 లక్షల మంది చిక్కుకున్నారు. వీరిలో ప్రతి నిమిషానికి 11 మంది తినడానికి తిండి లేక చనిపోతూ ఉన్నారు. కరోనా వైరస్ కంటే ఆకలి చావులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఆహారాన్ని వృధా చేస్తున్న ఎంతో మందికి ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ తాజాగా వైరస్ లాంటి ఆకలి రెట్టింపవుతుందనే పేరుతో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ఫామ్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేసి విడుదల చేస్తున్న నివేదికలో అంశాలు ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆక్స్ఫామ్ సంస్థ సర్వేలోని అంశాలు నిజమేనని ఒప్పుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలను ఈ నివేదిక కళ్లకు కట్టినట్లుగా చూపించింది అని వ్యాఖ్యానించింది. ఆక్స్ఫామ్ సర్వే సంస్థ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోతున్నారట. ప్రపంచం ప్రస్తుత కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని, గత ఏడాదితో పోలిస్తే అన్నార్థుల సంఖ్య 6 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. ఆకలి కారణంగా మరణించిన వారి సంఖ్య కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉంది అని వెల్లడిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా నిమిషానికి 7 మంది చనిపోతూ ఉంటే, ఆకలి కారణంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 155 మిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు తినటానికి తిండి లేక ఆకలి కేకలు వేస్తున్నారని, అధ్వానమైన ఆహార సంక్షోభం నెలకొనిందని నివేదిక రూపొందించిన బృందం వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 20 మిలియన్లు ఎక్కువ మంది ఆహార సంక్షోభంలో చిక్కుకున్నట్లు పేర్కొంది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66% మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారినంటూ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి, ఆర్థిక పతనం, వాతావరణ సంక్షోభంతో కలిసి 5,20,000 మందికి పైగా ప్రజలను ఆకలి చావులకు కారణమైందని నివేదిక పేర్కొంది. చాలా దేశాలు కరోనాతో సతమతమవుతున్నా ఈ సమయంలో కూడా ప్రపంచ సైనిక వ్యయం $51 బిలియన్ పెరిగిందని ఆక్స్ఫామ్ తెలిపింది. ఈ మొత్తం ఐక్యరాజ్య సమితి ఆకలి బాధలు తీర్చడానికి అవసరమైన దానికంటే కనీసం 6 రెట్లు మించిపోయిందని నివేదిక వెల్లడించింది. ఆక్స్ఫామ్ నివేదిక. ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సుడాన్, సిరియా మరియు యెమెన్తో సహా అనేక దేశాలు తీవ్ర ఆహార సంక్షోభం ఉన్న దేశాలుగా పేర్కొంది. ఈ దేశాలన్నీ ప్రస్తుత సంఘర్షణలో చిక్కుకుపోయాయని వెల్లడించింది. కరోనా లాక్డౌన్లో ముదిరిన ఆర్థిక సంక్షోభానికి తోడు యుద్ద సంక్షోభం కూడా ప్రజల ఆకలి చావులకు కారణంగా మారాయి. ఆఖరి విపత్తులను గుర్తించి సంఘర్షణ ఆపాలని, ప్రజల ఆకలి బాధలను తీర్చడానికి అన్ని దేశాలు కృషి చేయాలని సంస్థ ప్రభుత్వాలను కోరింది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. దీంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచ వ్యాప్తంగా 40% వరకు పెరిగాయని నివేదికలో పేర్కొంది. ఏది ఏమైనా తాజా పరిస్థితులు ప్రపంచ దేశాల్లోని లక్షలాది మంది ప్రజలను ఆహార సంక్షోభంలోకి నెట్టాయని, ఆకలి చావు నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత అన్ని దేశాల ప్రభుత్వాలపై ఉందని పేర్కొనింది. ప్రపంచంలో ఆకలి చావులు గతం కంటే కరోనా దాడి తర్వాత బాగా పెరిగిపోయాయి. యుద్ద సంక్షోభం, వాతావరణ మార్పులకు ఇప్పుడు కరోనా మహమ్మారి తోడవడంతో కోట్ల మంది జనాలు తిండి లేక అలమటించిపోతున్నారు. కరోనాతో నిమిషానికి సగటున 7 చనిపోతుంటే ఆకలితో 11 మంది చనిపోతున్నారని చెప్పింది. కరోనా మహమ్మారితో చేపట్టిన లాక్డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.5% దిగజారిపోయింది అని, పేదరికం 16% పెరిగిందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సుమారు 3.3 కోట్ల మంది ఉద్యోగాలు పోయిందన్నారు. సుమారు 2.76 కోట్ల మేర కార్మికులు ఆదాయాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. అది 2019 ప్రపంచ జీడీపీలో 4.4% మంది, 17 దేశాల్లో 4 కోట్ల మంది పస్తులుంటున్నారని, అంతకుమించి ఏడాదితో పోలిస్తే 70% పెరిగారని తెలిపింది. లాక్డౌన్ వల్ల అన్ని వ్యాపారాలు ఆగిపోవటం, ఆర్థికంగా పెద్ద దెబ్బ పట్టడం వంటి కారణాల వల్ల
కిరాణా సామాన్లు, కూరగాయలు, తిండి వస్తువుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది. ఈ పదేళ్లలో ఇదే ఎక్కువ అని చెప్పింది. దీంతో చాలా మంది తిండి తగ్గించుకున్నారని, కోట్లాది మంది పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ నష్టపోయింది మహిళలేనని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 5% మంది మహిళలు ఉపాధి కోల్పోతే 3% మంది మగవాళ్ళు చేస్తున్న పనిని కోల్పోయారంది. మహిళలు 80,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోయారని చెప్పింది. ఈ ఏడాది మరో 4.7 కోట్ల మంది మహిళలు పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల వల్ల 5,000 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఆకలి మంటకు యుద్ధ సంక్షోభం ఆజ్యంపొస్తే కరోనాతోడే ఆ మంటను ఇంకా పెంచిందని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి 74.5 కోట్ల మంది కడుపు పేదరికంలో జారుకునే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 10 కోట్లకు పెరిగిందని తెలిపింది. అయితే డబ్బున్నోళ్లు మాత్రం మరిన్ని ఆస్తులు కూడబెట్టుకున్నారని పేర్కొంది. ఈ ఏడాది నెలలో కేవలం 10 మంది కుబేరులు 30.77 లక్షల కోట్ల సంపద పోగేసుకున్నారని చెప్పింది. 400 ప్రకృతి విపత్తుల వల్ల కూడా పేదలకు తిండికి దూరం అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్, మేమ్నన్, సాహెల్, సౌత్ సుడాన్, వెనిజులాలలో తీవ్రమైన ఆకలి పరిస్థితులున్నాయని చెప్పింది. మన దేశంలోనూ పస్తులుంటున్న వారి సంఖ్య భారీగానే పెరుగుతుందని ఆక్సఫామ్ రిపోర్ట్ హెచ్చరించింది. దాదాపు 19 కోట్ల మందికి మంచి తిండి దొరకట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. 33% మంది పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేదని పేర్కొంది. పప్పులు తినడం 64%, కూరగాయల వాడకం 73% తగ్గిందని చెప్పింది. 70% మంది తాము తినే తిండిని తగ్గించుకున్నట్లు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో 47,000 కుటుంబాలను సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా ఎండరైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి కుటుంబం సగటున 60% ఆదాయాన్ని కోల్పోయిందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లోనే 80 లక్షల ఉద్యోగాలు పోయాయని తెలిపింది. ఇటు రేషన్ కూడా సరిగ్గా అందట్లేదని తెలిపింది. 10 కోట్ల మందికి రేషన్ అందించవలసి ఉన్నా కేవలం 57% మందికే అందుతున్నట్లు తెలిపింది. కోవిడ్ మహమ్మారి పేదల కడుపు కొట్టింది. లాక్డౌన్లు, ఇతరత్ర ఆంక్షలు కారణాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి ఆదాయాలు పడిపోవడంతో దాదాపు 70% మంది ప్రజలు రోజువారీ తిండి బాగా పడిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది. భారత్లో లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. 2020లో సుమారు 19 కోట్ల మందికి కావాల్సినంత పౌష్టికాహారం దొరకలేదు. 5 ఏళ్లలోపు పిల్లల్లో దాదాపు 1/3 వంతు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ ఎత్తులో ఉన్నారు. పప్పు దినుసుల్లాంటి అత్యవసర వస్తువుల వినియోగం 64% పడిపోయింది. కూరగాయల వినియోగం కూడా 73% తగ్గిపోయింది. మొత్తంగా 70% మంది రోజువారీ తీసుకునే ఆహారాన్ని తగ్గించారు. ఆదాయాలు తగ్గిపోవటం, సామాజిక భద్రతా కార్యక్రమాల అమలు సరిగ్గా లేకపోవటం, పాఠశాలలు మూతపట్టడం భారత్ను ఆకలి దిశగా మళ్లించాయి. 15 రాష్ట్రాల్లో 47,000 ఇళ్లలో చేరిన సర్వే ప్రకారం ఒక్కో కుటుంబం కరోనా కోసం 60% ఆదాయాన్ని కోల్పోయింది. ముఖ్యంగా అసంఘటిత రంగం దెబ్బతినటం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు. 2021 ఏప్రిల్లో ఒక్కటే 80 లక్షల ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను అనుసరించి ప్రజా పంపిణీ పథకాలు లబ్దిదారులను లెక్కేస్తుంది. దాని ఫలితంగా 10 కోట్ల మంది నిజమైన లబ్దిదారులు ఉచిత రేషన్కు దూరమైపోయారు. కేవలం 57% మంది జనాభా మాత్రమే ఈ సహాయానికి అర్హత సాధించారు. పాఠశాలలు మూతపట్టడం ఆకలికి మరో కారణమైంది. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది పిల్లలు స్కూళ్లలో పెట్టే మధ్యాహ్న భోజనంపై ఆధారపడ్డారు. ఇప్పుడు వారెవరికీ అది లభించడం లేదు అని నివేదికలు పేర్కొన్నారు. బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా సరికొత్త ఆకలి కేంద్రాలుగా మారుతున్నట్లు వెల్లడించింది.
భారత్ లో పౌష్టిక ఆహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరంగా మారింది. దేశంలో 6 ఏళ్లలోపు పిల్లలు 22 కోట్ల మంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ సమాజ పురో అభివృద్ధి ఆధారపడి ఉంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఇప్పటికీ అనేక మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. భారతదేశంలో ఆకలి పౌష్టికాహార లోపాలపై పలు నివేదికలు స్పందించేలా చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు పౌర వేదిక పౌష్టికాహార లోపాలపై నివేదికలను తయారు చేశాయి. దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో ఇప్పటి వరకు 43.3% మంది తక్కువ బరువుతో ఉన్నారని ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. 3వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో పిల్లలు 46% తక్కువ బరువుతో ఉన్నారు. ఈ సర్వేను భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించింది. ఇక భారతదేశంలో 3 ఏళ్లలోపు పిల్లల్లో 47% తక్కువ బరువుతో ఉన్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో 3వ వంతు మన దేశంలోనే ఉన్నారు. అయితే అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్న కాలంలో కూడా 42% మంది పిల్లలు పౌష్టికాహార లోపాలతో తక్కువ బరువుతో ఉండటం ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటివరకు 59% పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. దీని ఆధారంగా ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల పౌష్టిక ఆహార సమస్యలకు విధానపరంగా ఎలాంటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరొకవైపు ఆహార సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే తీవ్రంగా ఉన్న పౌష్టికాహార సవాలను మరింత జటిలం చేశాయని నివేదికలు తెలుపుతున్నాయి. పిల్లల్లోనే కాదు తల్లుల్లో కూడా తీవ్ర పౌష్టికాహార లోపాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దేశంలో మొత్తం మహిళల్లో 3వ వంతు తక్కువ బరువుతో ఉన్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. సూక్ష్మ పోషకాహార లోపాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దేశంలో పిల్లలు 80%, మహిళల్లో 56% రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార రంగంలోకి కూడా తీవ్ర స్థాయిలో సామాజిక ఆర్థిక అంతరాలున్నాయి. సామాజిక ఆర్థిక అసమానతలు, పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలకు ఆరోగ్యపరమైన లోపాలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని వివిధ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇతర అన్ని రంగాల్లో మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ అణగారిన వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో వెనుకబడి ఉన్నారు. దేశంలో ఉన్న ఇతర కులాల పిల్లలతో పోలిస్తే షెడ్యూల్ కులాలు, తెగల పిల్లలు, తక్కువ బరువున్న పిల్లలు 14 నుంచి 20% అధికంగా ఉన్నారు. ముస్లింల పిల్లల్లో కూడా పౌష్టికాహార లోపాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. తక్కువ విద్యాస్థాయి ఉన్న తల్లులున్న కుటుంబాల్లోని పిల్లల్లో పౌష్టికాహార లోపాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. బాలికల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వారి పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. మన దేశంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా చైనా, వియత్నాం, థాయిలాండ్, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ లాంటి దేశాలు 2018 నాటి పౌష్టికాహార విషయంలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలను చేధించే దిశగా ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ప్రస్తుతం సాధిస్తున్న ప్రగతితో పౌష్టికాహార రంగంలో సహస్రాబ్ది లక్ష్యాన్ని సాధించాలి అంటే 2040 వరకు ఆగాల్సిందేనని నిపుణులు చెప్తూ ఉన్నారు. పౌష్టికాహార లోపాల వల్ల ఏర్పడే భౌతిక, ఆర్థిక, విజ్ఞానపరమైన నష్టం దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 3% వరకు ఉంటుందని అంచనా. ప్రజల పౌష్టికాహార స్థాయిని పెంచే విషయంలో వ్యవసాయ అభివృద్ధి కీలకమైంది. ఎందుకంటే ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ పాత్రే ప్రధానమైనది. దేశంలో మొత్తం శ్రమశక్తిలో 52 నుంచి 58% వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. దేశంలో మొత్తం గ్రామీణ ఆదాయంలో 55%
ఈ రంగం నుంచే వస్తుంది. గ్రామీణ మహిళ శ్రమశక్తిలో 80% వ్యవసాయ రంగంలోనే ఉంటుంది. అందువల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచి ఆదాయాలను సమకూర్చడం ద్వారా మహిళలు పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచవచ్చు. కేవలం కొన్ని ఆరోగ్య పౌష్టికాహార కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించలేం. వ్యవస్థాగత మార్పుల ద్వారా వ్యక్తిగత, సమాజ, కుటుంబ స్థాయిలో పౌష్టికాహార స్థితిగతులను మెరుగుపరచవచ్చు. ప్రజల పౌష్టికార భద్రతకు, వ్యవసాయ అభివృద్ధి వ్యూహాలకు మధ్య సమన్వయాన్ని సాధించాలని చాలా సంస్థలు, మేధావులు ఎప్పటినుంచో కోరుతున్నారు. పంటల రంగంతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం లాంటి రంగాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఆహార పంటల సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పోషక విలువలున్న పంటల సాగుకు ప్రోత్సాహకాలు, పెట్టుబడులు సమకూర్చాలి. ఆహార ద్రవ్యర్థం కూడా పౌష్టికాహార లోపాలకు కారణమవుతుంది. దేశంలో 30% కుటుంబాలు పెరుగుతున్న ధరల వల్ల ఆహార వినిమయాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. దేశంలోని 24% పిల్లలు రోజంతా ఆహారం లేకుండా ఉంటున్నారని సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో వెల్లడించింది. ప్రజల ఆహార భద్రతను రక్షించడంలో ఆహార దౌర్బల్యాన్ని నియంత్రించడం కీలకం. పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు, వ్యక్తి, కుటుంబం, సమాజంపై ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది, పేదరికాన్ని పెంచుతుంది, శారీరక శ్రమశక్తిని తగ్గిస్తుంది, సంపాదన సామర్థ్యాన్ని దెబ్బతీసుకుంటుంది, ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. రోగ నిరోధక శక్తి తగ్గించి అంటూ రోగుల దుష్ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది. విద్య అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 17% రోగ భారానికి పౌష్టికాహార లోపాలే కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అనేక అంశాలు పిల్లల పౌష్టికాహార స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తల్లుల విద్యా స్థాయి, కుటుంబ ఆర్థిక స్థితి, కుటుంబ సమాజ స్థాయిలో పారిశుద్ధ్య సేవల అందుబాటు, పరిశుభ్రత, కుటుంబంలో మహిళల స్థితి, తల్లి పాలు పట్టడం లాంటివి. విద్యకు, ఆరోగ్యానికి పారిశుద్ధ్య సేవల అందుబాటు, పరిశుభ్రత, తాగునీరు, పౌష్టికాహార స్థితి మధ్యనున్న సంబంధాలను విధాన నిర్ణేతలు సరిగ్గా అవగాహన చేసుకుని విధానాలను రూపొందించాలి. పౌష్టికాహార లోపాలు కేవలం ఆరోగ్య సమస్యలనే సృష్టించవు, వినాశకర సామాజిక, ఆర్థిక పరిణామాలకు దారితీస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. ఆహార సబ్సిడీలు, ఆహార భద్రతా కార్యక్రమాలపై విమర్శలు చేసేవారు దేశ పౌష్టికాహార స్థితిగతులపై ఎల్లప్పుడూ ఈ గణాంకాలను చూసైనా అభివృద్ధి పట్ల సరైన దృక్పథాన్ని పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షర సత్యం. ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం, రాష్ట్రం, దేశం ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. పోషకాహార, ఆహారం ఈ రెండు కవలల పిల్లల వంటివి. శరీరం విధులు నివర్తించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాటానికి అవసరమైన శక్తిని అందించేది నిజమైన పోషకాహారం. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. పిల్లలు శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారి ఆహారం పట్ల ప్రధాన శ్రద్ధ పెట్టాలి. పోషకాహార లోపం గల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇవ్వాలి. మన పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా ఉన్నప్పుడే మన దేశం నుంచి ఆరోగ్యకరమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. బడికి వెళ్లే వయసు కంటే ముందున్న దశల్లో పిల్లలు ఎక్కువగా పోషకాహార లోపం, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. వీరిలో పౌష్టికాహారలేమి అంటు వ్యాధులను ఆకర్షిస్తాయి. పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు అంటు రోగాల తీవ్రత ఎక్కువగా ఉంటాయి.
దేశంలో 80% మంది ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం. ఈ సమస్య తీవ్రతను గుర్తించి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తుంది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. వాటిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలన్నీ ఉండాలి. మనిషి మానసికంగా శారీరకంగా ఎదిగేందుకు ఎంతో ఉపకరిస్తాయి. ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహార లోప సమస్య ఉంది. కానీ ఈ సమస్య తీవ్రత మన దేశంలో అధికంగా ఉంది. ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువున్న పిల్లలు 40% ఇండియాలోనే ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగం వరకు శిశు మరణాలు పౌష్టికాహార లోపం వల్లే సంభవిస్తున్నాయి. మహిళల్లో కూడా పౌష్టికాహార లోప సమస్యలు తీవ్రంగా ఉండి 56% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. దీనికి కారణం పేదరికం, నిరక్షరాస్యత. ఎక్కువగా ఉన్న కుటుంబాల పిల్లల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభివృద్ధికి మూలం చెప్పాలి అంటే పౌష్టికాహార సమస్యలకు పరిష్కారం చూపాలి. పౌష్టికాహార సమస్యలు సంక్లిష్టమైనవి, బహుముఖమైనవి. కేవలం ఒకే రంగంపైన దృష్టి కేంద్రీకరించడం లేదా ఒకే రకమైన కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల ఈ సమస్య ఎదుర్కోలేం. అనేక అంశాలు ఈ సమస్యపై ప్రభావాన్ని చూపుతాయి. ఇందులో ముఖ్యమైనవి కుటుంబ స్థాయి ఆహార భద్రత, నిరక్షరాస్యత, ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యత, ఆరోగ్య సేవలు చాలినంతగా అందుబాటులో లేకపోవటం, సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య సేవలు, పర్యావరణ పరిస్థితులు, కొనుగోలు శక్తి అందుబాటులో లేకపోవడం, అందువల్ల సంబంధిత రంగాలన్నిటికీ కలుపుకొని పౌష్టికాహార సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాన్ని రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి స్పెషల్ రై. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.